ఉన్నాడు వాడిని కొన్నా అందుకే అండి మొత్తానికి ఇప్పుడు మనం మునిగి పోతాం లేదా ఏం కాదండి అది జస్ట్ ఒక రూమర్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నారు వాడు హర్ష అక్కడ కూడా లోకల్ వాడు వాడు కూడా నాన్ లోకల్ కాఫీ పోయింది కాఫీ పోతా అంటే మనం ఊరికే భయపడినారా నన్ను బ్రావా నాకు డోర్ నాని కొంచెం నేర్చున్నా కదా బాగా ఆకలిగా ఉండింది చెప్పి వెంట ఆకలి పోయింది కొచ్చిలో ఉన్నాం ఇంటి పాటి 700 కిలోమీటర్లు 700 కిలోమీటర్లకి 3500 ఎట్లా కొట్టాలి హలో ఇదన్నా అడుక్కునే సింగ్ ఉంటుంది నా కొచ్చిలో అడుక్కునే దానికి మళ్ళీ బడ్జెట్ అయిపోయిందంట బడ్జెట్ ఏముంటాడు అందరు మనిషి ఆల్రెడీ ఎక్స్పెక్ట్ అయితే బాగుంది కదా మన రూమ్స్ సమానమైన గౌరవం ఏం చూస్తున్నావ్యా ఏ సినిమా డోరా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఫెర్రీలో ఫెర్రీ ఫెర్రీ కాదు వాటర్ అందరూ మెట్రో చూస్తుంటారు వాటర్ మెట్రో చూస్తారు ఫస్ట్ టైం మేము చూస్తున్నాం వాటర్ మెట్రో కొచ్చిలో కొచ్చి సో దిస్ ఇస్ నాట్ కొచ్చి డే 5 స్టార్ట్ అయింది గుడ్ మార్నింగ్ గైస్ వెల్కమ్ టు ఎంటీవి బ్లాగ్ సో ఈరోజు మార్నింగ్ మేము యాడికి వచ్చినామంటే వాటర్ మెట్రో ఎక్కడికి వచ్చినాం అంటే లోపల పోం బయట బోట్ రా మెట్రో బోట్ మెట్రో మెట్రో పోతా ఉంటుంది అంతే దానిపై మెట్రో సింబల్ ఉంటుంది భయంకరంగా ఉన్నాయి నా షిప్లో నానా ఇది రివర్ నా అక్కడ బీచ్ కలుస్తుంది పోస్టల్ షిప్ యార్డ్ బీచ్ పోస్టల్ మిలిటరీ ఫోర్స్ బేస్ క్యాంప్ అవును అటు మేము నైట్ పోయినప్పుడు పెద్ద పెద్ద షిప్ మన రూమ్ ఎదురుగా ఉందిరా అంటే ఇప్పుడు ఒక ఇది వచ్చింది మర్చింగ్ షిప్ ఒకటి షిప్ గురించి మాట్లాడాలి బేస్ క్యాంప్ లైఫ్ జాకెట్స్ కిందే ఉన్నారు కింద లైఫ్ జాకెట్స్ ఉన్నాయా ఏరా అపశకనం మాట్లాడరు भैया वो आविल मिल्क क्या है नहीं वो ब्रांड क्या है वो ब्रांड है हाँ वो क्या है इतना दिंग रहा है ना
బాగుంది బూస్ట్ టేస్టా సేమ్ బూస్టే అది పచ్చిపాలు ఓకే ఐస్ క్రీమ్ కుల్పి ఏమంటారు అది ఫలుడ ఇచ్చాడు రే అవిల్ వందరా పాలు పోసాడా. సో ఏంటంటే ఇప్పుడు మేము ఫెర్రీ బోట్లో వెళ్ళబడుతున్నాం. ఫెర్రీ బోట్ అంటే మన సినిమాలో అంతా చూపిస్తాం కదా, కార్లు అంతా బోట్లో తీసుకెళ్ళి ఆ పక్క దింపేది. కరెక్ట్ రూట్ అంటే ఇప్పుడు మనం బోట్లో ఆ పక్కకి దాటుతున్నాం. అంటే మామూలుగా మనం రైల్వే గేట్ దాటినట్టు ఇక్కడ బోట్లో తీసుకెళ్ళి ఆ పక్క వదిలేస్తారు అన్నమాట. ఏమంటే రోడ్ వేలో పోతే మాకు 30 కిలోమీటర్స్ ఎక్స్ట్రా. అదే ఈ రివర్లో దీనిలో కానీ పోయినామంటే ఫెర్రీలో ఆల్మోస్ట్ ఆల్ మాకు 30 కిలోమీటర్స్ సేవ్ అవుతుంది అన్నమాట. సో 10 రూపీస్ టికెట్ ఒక బైక్కి, డైరెక్ట్గా దీంట్లో తీసుకొని వెళ్ళిపోవడమే. లైట్టా భయమా ఇరుక్కు, లైట్టా భయమా ఇరుక్కునే చూసారు. ఫైనల్గా కంప్లీట్ చేసుకునేసి బయలుదేరేసినాం. వీఆర్ లీవింగ్ కొచ్చి, ఇంకా డైరెక్ట్ తిరుపతి స్ట్రెచ్. వీలైతే తీస్తా లేదా లేదు. టాటా బాయ్ బాయ్ సీ యూ. సో మీరు ఇప్పటిదాకా చూసిన లాగ్ ఎక్కడిదాకా అంటే మేము అంతా బాగా కొచ్చి దగ్గర ఎంజాయ్ చేసినాం, ఫెర్రీలో దాటినాం, ఆ నుంచి స్టార్ట్ అయిపోయినాం తిరుపతి. సో అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము యాక్చువల్గా వీడియో తీద్దామని అనుకున్నాం. చెప్పాలంటే నిజంగా వీడియో తీద్దామని అనుకున్నా, కానీ ఫుల్ టైర్డ్ అయిపోయినాం అప్పటికే. అంతా ఫుల్ అలసిపోయారు. సోమ్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం, అంటే దగ్గర దగ్గర 700 కిలోమీటర్స్ కదా. సో అలసిపోయాం. సో అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం. అంటే అక్కడికి సేలం దాకా వచ్చినాం. సో సేలం దాకా వచ్చేసి మేము ఏం చేసినామంటే మనం సోము గారు ఫుల్ స్లీప్ అన్నమాట. సో ఇంకా స్లీప్లో నుంచి బయటకు రావాలంటే అవ్వదు, సో నైట్ ఖచ్చితంగా స్టే చేయాలి అనేసి ఏం చేసినామంటే మా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పురా, స్టే చేసింది కదా. చెప్తాం తప్పదు. సో ఏమైందంటే వచ్చినాం. సో ఇంక సోము నేనేమో చెప్పినా, నేను అప్పుడే చెప్పినా కదా సోము వెళ్ళిపోదాం, సేలం గిలం వద్దు, ఎంత లేట్ అయినా పర్లేదు, తిరుపతి వెళ్ళిండలేము, కాకపోతే మనం వెళ్ళం దానికి ఒక పెద్ద బాగా. సో ఏమైందంటే యాక్చువల్గా జరిగింది ఏంటంటే సేలంలో స్టే చేద్దాం అనేసి ఇంక మేము ఫిక్స్ అయిపోయి సేలంకి వెళ్తున్నాం. అంటే సేలంకి ఒక 70 కిలోమీటర్స్ ముందు ఈ డిస్కషన్ అంతా జరిగింది, వెళ్ళలేము స్టే ఉండాలి బయట కాఫీ షాప్ ఈ రోడ్ దగ్గర జరిగింది, ఖచ్చితంగా ఇంకా పోలేము మేము, ఖచ్చితంగా వెయిట్ చేసే మన నైట్ స్టే చేసి రేపు పోదాము అనేసి. సరే ఇంక మేము ఫిక్స్ అయినామంటే సేలం పోయి మంచిగా ఆర్ఆర్ బిర్యానీ తినేసి రూమ్లో ఉండేసి పక్క రోజు ఫ్రెష్గా బయలుదేరదాం బండిలో అని చెప్పి ఫిక్స్ అయిపోయినాం. అంతా బాగానే ఉంది. కాకపోతే అక్కడే ఒక పెద్ద హైలైట్ జరిగింది ఏంటంటే ఫుల్ వర్షం పడింది. సో నేనేం చేసాను, వర్షం పడింది అనొద్దు, పడి ఆగిపోయింది. సరే పడి ఆగిపోయింది, నేను వెళ్ళిపోయినా, వీళ్ళేమో నన్ను ఉండమన్నారు వాళ్ళతో కూడా. మనం కొంచెం అట్టా రేసర్ లాగా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయినా. ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం.
సో సేలం దాకా వెళ్ళిపోయినాం. సేలం దాకా వెళ్ళిన వాళ్ళు గమనిన్నాం మా బ్లూటు తప్పయింది. అంటే మేమంతా గూగుల్ మ్యాప్స్. అవును సో నిజంగా తప్పయింది. అది ఏం తెలుసా చూపించి, అక్కడ ఏంటంటే ఫుల్ క్లమ్జీ క్లమ్జీగా ఉందన్నమాట రోడ్స్. ఈ బ్రిడ్జ్ ఎక్కేది కింద కన్ఫ్యూజ్ అయ్యి బ్రిడ్జ్ ఎక్కేసి సో అక్కడ నుంచి ఇంకా తిరుక్కోవాలంటే గూగుల్ మ్యాప్. నా జీవితంలో నేను ఇంకొకసారి గూగుల్ మ్యాప్ని బ్లైండ్గా నమ్మను, మీరు కూడా నమ్మాకండి. ఏం జరిగింది, ఎక్కేసి ఇంకో రూట్కి వెళ్ళిపోయి ఇంకా ఆర్ఆర్ బిర్యానీ గోదాం రూట్ వేస్తే అదొక సందులో అడిగి రాదు గురించి. సో ఆర్ఆర్ బిర్యానీ మనం ఆ రోజు వెళ్ళింది ఆర్ఆర్ బిర్యానీ ఫస్ట్ నేను వేసింది బస్ స్టాండ్లో దింపేసి వచ్చిన తర్వాత వచ్చేసి సో ఇంకా పోదాము మనం బిర్యానీ షాప్ పోదాం వేస్తే అదొక సందులో రూట్ చూపించింది. ఫస్ట్ మేము చెప్తాను కదా ఆ గూగుల్ నమ్మిందే పెద్ద తప్పు. ఆ నుంచి ఆ సందులో కళ్ళు చెప్తా అది కూడా సో అదొక చిన్న సందు ఫుల్ చీకటి రోడ్డు బాగుంది. ఏం చేయాలా అరే ఇప్పుడు ఇది అనుకో ఇది చిన్న సందు ఇది హైవే మెయిన్ రోడ్డు సందు హైవే అప్పటికే 5 కిలోమీటర్స్ ఉద్దేశం ఇంకా ఆ టర్నింగ్ కనిపించలే మాకు. దరిద్రం ఏంటంటే ఆ టర్నింగ్ పక్కనే కింద సందు ఉంది మేము ఆడదానికి వచ్చి దాని ముందు పోలా. అదే హైలైట్ గూగుల్ నమ్ముకొని తిరిగినాం. తిరిగేసి ఆడపోతే ఆడ చిన్న గుంటు నేను ఓకేనా సరే ఏం కాదులే గుంటే కదా అని చెప్పి పోయి దింపినాం. దింపేసి బయట పైకి వచ్చింది చూస్తే బండి స్టార్ట్ కాదు. ఒక 5 నిమిషాలు గుండె దడ 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 అవుతాను నా బండి కాదు బండి. సో బండి ఏం చేయాలో తెల్ల బండిలో నీళ్ళు వెళ్ళిపోయింది. ఆ రోజు నైట్ ఏం చేయాలో తెల్ల దాన్ని ఈయనొచ్చి మంచి పని స్టార్ట్ అవ్వాలా ఈయనొచ్చి స్టార్ట్ చేద్దాం అని చెప్పి తోసి తోసి ఈయన బండిలో పడిపోయాడు. ఫస్ట్ టైం ఫుల్ గిల్ట్ ఇంకా ఆ నుంచి భయం పెరుక్కునేసి ఇంకా అయ్యగారు ఎక్స్ప్రెస్ అంటారు ఇదే ఇదే ఎక్స్ప్రెస్ గంట రెండు గంటే ఇదే మెయింటైన్ చేయడం కదా నాకు ఇంక నిజంగా ఏం చేయలేదు ఈయన ఒక పక్క యాడేం తిడతాడు అనేసి నీకు గమ్మున. ఇంకో పక్క ఏంటంటే పాప నేను ఎప్పుడు బండి పడేయలేదు నా వల్ల బండి పడేసినాడే దాని తర్వాత స్టార్ట్ చేసే పోయేసి అదొక పక్క భయము ఎందుకులే. సరే ఇంకా ఆడి నుంచి బండి ఆడే పెట్రోల్ బంక్లో పెట్టేసి ఆడి నుంచి మళ్ళీ దాన్ని పక్క రోజు ఫుల్ డ్యూబ్ షోరూమ్లో ఇచ్చి ఒక 5000 ఖర్చు పెట్టి దాన్ని మళ్ళీ తెచ్చినామండి. అందువల్లే ఆ రోజు వీడియో తీయలేకపోయినాము. ఆ ఎండింగే కాబట్టి ఎండింగ్ లేదే దానికోసం ఎండ్ తీద్దాం అనేసి ఆ విక్టిమ్నే పెట్టి తీద్దాం అని చెప్పి 2 నెలల తర్వాత ఎండింగ్ చేస్తున్నాం ఎండింగ్ ఇస్తున్నాం. కాకపోతే దీంట్లో ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఒక సూపర్ ట్విస్ట్ ఏంటంటే అది నేను ఈ సోముకు కూడా తెలియదు. ఏం తెలుసు అది గుంట కాదు అదొక పెద్ద రివర్. అరే స్వామి